శ్రీకోట మండలం యాలకల్లు పంచాయతీ వాయిసి బండపల్లి గ్రామంలో ఘర్షణలు పోలీసుల రక్షణలో జయమ్మ కుటుంబం 59 పెద్దూరు గ్రామం నుండి వచ్చి కొంతమంది నివాసం ఉన్న జయమ్మ గృహమును ధ్వంసం చేశారని జయమ్మ కుటుంబ సభ్యులు తెలిపారు. మాకు మురుగేష్ కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉంది, మాకు న్యాయం జరిపించాలని బాధితులు మీడియా సమక్షంలో తెలిపారు. సార్, మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఇక్కడే అవికోటలో ఉన్నాము. అక్కడ వాళ్ళ మురుగేష్ కుటుంబకులు పెద్దూరు గ్రామము మధ్యమాకులపల్లి ఈ గ్రామం నుంచి ఆటోలో వెహికల్స్లో 25 మంది దాకా వచ్చి ఇంటి మీద దాడి చేసి మా అన్నను అంతగడం కాళ్ళు అంతగా కొట్టినారు. సార్, ఎక్కడ మీ అన్న? సార్, ఎక్కడ ఉన్నారు సార్? సార్ అన్నారా? దాదాపు 25 మంది దాకా వచ్చి మా ఇంటి పైన దాడి అంతా చేసి ఇంటి తలుపుల్ని పెంకుల్ని అంతా ధ్వంసం చేసి అమ్మ వాళ్ళని అంతా కూడా రాళ్ళతో కొట్టి మా అన్నని అంతా కాళ్ళ కింద కొట్టి చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు సార్. పోలీసు వాళ్ళు రక్షణ కల్పిస్తూనే ఉన్నారు ఇప్పటికీనూ. మళ్ళీ వాళ్ళు లేని టైంలో మళ్ళీ మాకు ఏమైనా ఇబ్బంది ప్రాణహాని కలుగుతుందని మా భయం సార్. నమస్కారం సార్, మేము వీకోట మండలం వైసీ బండపల్లి గ్రామంలో నివసిస్తున్నాము. మాపై దౌర్జన్యంగా మురుగేష్ అనే కుటుంబీకులు దౌర్జన్యంగా మొక్కలు రాళ్ళ దాడి కట్టెలతో కొట్టి చిత్రబాధ చేస్తున్నారు. మేము పోలీసులు ఫిర్యాదు చేస్తున్నాం అంటేనే వాళ్ళు మాకు రక్షణ కల్పించినారు. ఇక్కడ హాస్పిటల్లో వచ్చేసి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము. డబ్బులు రాళ్ళతో కొట్టి కట్టెలతో కొట్టినారు సార్. చాలా ఇబ్బందిగా ఉంది. దానికి ముందు వాళ్ళ గతంలో వాళ్ళకు ముందు ఎఫ్ఆర్ఐ కూడా అయింది, మొత్తం ఎఫ్ఆర్ఐ కార్డు అంతా కూడా అయింది. అయినా వాళ్ళు మాకు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. దీనికోసం మాకు మాకు మా రక్షణ కల్పించాలని కోరుతున్నాం సార్.